welcome back to my channel. This is Smiley Verma Vlogs. Videoni meeru enjoy chestunnara annu anukuntunnanu. Ee videoni meeru enjoy chesaru guys. ముందట నడుచుకుంటా కావాలంటే మెల్ల మెల్ల ఇందులో ఏముందని అంటారు నడుచుకుంటా ఏం కదా మెల్ల మెల్ల నడుచుకుంటా నాడు చూడు అటు చూడు అటు పక్క నుంచి ఆవు దగ్గరికి వెళ్ళి కట్టాడు పెట్టి కట్టి కట్టిచ్చి उरी रावे फोन ఇదేంటిదంటే పుదీనా చెట్లను పెంచుతున్నాం ఇక్కడ మేమైతే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా పుదీనా చెట్లు పెంచి పుదీనా ఆకులను చెట్లను అట్లా 1 మంత్ కు ఒకసారి ఇట్లా చిన్నగా చిన్న కొమ్మలు పెడితే అవి పెద్ద పెద్దగా అయ్యాక పెద్దగా అయినాక ఏం చేస్తామంటే మళ్ళీ కోస్తాం అన్నట్టు కోసేసి
మళ్ళీ కట్టలు కట్టి కట్టల కింద కట్టి ఆ కట్టలను మార్కెట్ కి తీసుకెళ్తాము లేదంటే వేరే వాళ్ళు ఉంటారు కదా ఆ వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచే తీసుకెళ్లిపోతారు కొంతమంది ఏమో ఇక్కడ నుంచే తీసుకెళ్తారు కొంతమంది ఏమో డైరెక్ట్ మేమైతే డైరెక్ట్ మార్కెట్ కే తీసుకెళ్తాం మార్కెట్ కి తీసుకెళ్ళి అక్కడ చూస్తున్నారు కదా మా అంకులు అక్కడ చెట్ల దీనికి అయితే మందు కొడుతున్నాడు అంటే ఎదగని కోసమని మందు కొడుతున్నారు వాటర్ వేసి వాటర్లో మందు కొడుతున్నారు ఎందుకంటే మందు కొట్టకపోతే ఇవి ఎదగవు ఎందుకంటే భూసారం అనేది తక్కువ ఉంటుంది దీంట్లో భూసారం అంటే మనకు భూమిలో ఎరువు అనేది ఎంత ఎరువు వేసినా కూడా మనకు అది ఎదగవు అన్నట్టు ఇప్పుడు చూడండి ఏ దేనికైనా ప్రతి ఒక్కదానికి భూమిలో ఉన్న భూసారము తగ్గిపోతుంది ఎప్పుడు మనం పంట వేస్తుంటాం కదా పంట వేసినప్పుడల్లా మనకేమవుతుందంటే భూసారము తగ్గిపోయి ఆ పంట మళ్ళీ నెక్స్ట్ పంటకు ఎదగదు కాబట్టి దానికి తగ్గట్టు ఏం చేయాలంటే మనము ప్రతిసారి మందులు వేసుకోవడం మందులు వితౌట్ మందులు కూడా వేసుకోవచ్చు ఎట్లా అంటే చెత్త చెదారము పెంట అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వేసి కూడా చేయొచ్చు అది ఎప్పుడు వేస్తామంటే ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మొత్తం పొలంని దున్నాం కదా ఆ దున్నే టైంలో వేసి మంచిగా అటు ఇటు ఇటు అటు నున్నగా ఇట్లా సన్న సన్నగా బెడ్డలు బెడ్డలు ఉండే కదా మీకు చూపించినప్పుడు ఆ బెడ్డలు బెడ్డలు పోయి సన్న సన్నగా మట్టిలాగా అవుతుంది మట్టిలాగా అయిపోయిన తర్వాత అప్పుడు అందులోనే ఎరువులు అన్నీ వేస్తే అందులో కూడా కలిసిపోతాయి ఇంకా మనం ఇంకా మనకొక మూవీస్లలో కూడా సూర్య మూవీస్లో కూడా చూపిస్తాడు కదా అట్లా కూడా వేసుకోవచ్చు కానీ అట్లా వేసుకోవాలంటే కొద్దిగా రిస్క్ తీసుకున్న పని ఇప్పుడు ఈ రోజులలో అట్లా ఎవరు చేస్తున్నారండి ఎవరు చేయట్లేదు కాబట్టి అందరూ ఉన్న పెంట మేక పెంట గొర్రె పెంట మనిషి పెంట ప్లస్ ఆవుల పెంట బర్ల పెంట అదంతా తీసుకొచ్చి దీంతో కలిపేసి వాటర్ రూపకంలో కానీ ఎండిపోయింది అయితేనో ఎండిపోయింది పచ్చిది అయితేనో పచ్చిది పచ్చిది వేయరు 99% ఓన్లీ ఎండిందే వేస్తారు ఎండింది వేసి ప్లాన్ చేస్తారు అన్నట్టు పొడిగున్నప్పుడు ఒక్కొక్కసారి వేస్తారు ఇప్పుడు ఇట్లా దున్నే ముందు మొత్తం కచ్చర చేసినప్పుడు ఒకసారి అట్లా డిఫరెంట్ టైపు అట్లా చేస్తుంటారు ఇప్పుడు చూడండి అక్కడ చూడండి మీకు ఒక కొంగ చూపిస్తాను పక్షిని కొంగలు వచ్చి అలా ఇందులో ఏమైనా పురుగులు అవి ఏమైనా ఉంటే అవి తింటాయి అన్నట్టు ఇక్కడికి వచ్చి తింటాయి మొత్తం ఇంకా సాయంత్రం పూట అయితే చాలా ఇండ్లకు నెమళ్ళు కుందేళ్ళు జింకలు ప్లస్ కొంగలు ఇంకా ఏమో పక్షులు డిఫరెంట్ పక్షులు అయితే వస్తాయి అంటే ఈ ఇప్పుడు ఈడ ఏంటంటే ఇప్పుడు సాగు చేశాం కదా మొత్తం పంట చేతికి వచ్చే టైంకి ఈ పురుగులు ఏమైనా ఉంటే అవి తినడానికి వేసామని వస్తాయి సాయంత్రం పూట చాలా పక్షులు అయితే ఉంటాయి నేను సాయంత్రం ఎప్పుడు రాలేదు ఇక్కడికి రావాలంటే భయం వేస్తుంది పెద్ద నూయి ఉంది ఆ నూతి దగ్గర కొద్దిగా భయంగా ఉంటుంది అన్నట్టు అందుకని మేము ఎవరం రామన్నట్టు ఇక్కడికి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చూస్తున్నారుగా మా అంకుల్ అయితే ఇక్కడ మందు కొడుతున్నాడు మందు కొట్టడం ఎందుకంటే ఈ వేసిన పంట మనకు తొందర ఎదగాలన్నట్టు ఎదగకపోతే మనకు చేసిన పంట 1 మంత్లో రాదు కదా 1 మంత్లో రావడాని కోసమని అలా మందులు అయితే వేస్తారు యూరియా అది ఇది సిమెంట సంథింగ్ ఇంకేమేమో వేస్తారు ఇంకా కొన్ని అయితేనో లిక్విడ్ ఉంటుంది కొన్ని ఏమో పౌడర్ లాగా ఉంటుంది లిక్విడ్ ఏమో ఆ డబ్బలు వేసుకొని అంకుల్ చూడండి ఆ డబ్బలు వేసుకొని కొద్దిగా చిన్న స్పూన్ మూతంతా అది వేసేసి అందులో వాటర్ వేసి వాటర్ మంచిగా కలుపుకొని ఆ వాటర్ని మొత్తం వీటి మీద చల్లుతారు అన్నట్టు చల్లితే ఏమవుతుందంటే మనకు మంచిగా తొందరగా ఎదుగుతుంది ఏమన్నా పురుగు ఉన్నా కూడా చనిపోతుంది అన్నట్టు మళ్ళీ పురుగు పడితే చూశారనుకోండి పురుగు పడితే ఆ పురుగు పట్టినప్పుడు కూడా ఆ పురుగును చంపడానికి కోసం కూడా మందులు వేస్తామన్నట్టు ఇక్కడ చూడండి ఇది ఒక రకమైన ఆకు కూర అన్నట్టు ఇది కూడా దీని పేరు నాకు తెలియదు ఐడియా లేదు మర్చిపోయా నేను వీటిని ఇంకా కొద్దిగా ఎదిగాక వీటిని తీసుకెళ్ళిపోయి అమ్మేస్తాం ఇవి కూడా ఇట్లాంటివి కూడా బాగా పెట్టాము ఒకప్పుడు కానీ ఇప్పుడైతే పెట్టట్లేదు ఎందుకంటే ఎదుగుదల రావట్లేదు అందుకని ఇప్పుడు కొత్తిమీర మెంతి ఇది ఏదో ఉండే దీని పేరు మర్చిపోయా అంకుల్ దీని పేరు ఏదో ఉండే
ఇది పుదీనా పుదీనా ఆ పుదీనా ఇవన్నీ వేస్తామన్నట్టు. కొత్తిమీర, మెంతి, పుదీనా, ఆకుకూరలు మొత్తం ప్రతి ఒక్క ఆకుకూరలు వేస్తాము. తోటకూరలు, ఆకుకూరలు అన్నీ వేస్తాము. ఎందుకంటే ఇవి చిన్న చిన్న మళ్ళీ ఉన్నాయి కదా, దాని అవతల కూడా ఇంకోటి ఉంది, ఇంకా దాని అవతల అట్లన్నీ ఓట ఒకడ చెట్ల వరకు ఒకడ చెట్లు ఉన్నాయి కదా, ఇవి నేను చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ ఇగో ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల వరకు ఇట్లానే, ఇగో ఈ చెట్ల వరకు అటంతా మీకు కనబడదు ఎందుకంటే నేను చిన్న హైట్ లేదు కాబట్టి కనబడదు కాబట్టి నేను అట్లా చూపిస్తున్నాను, వేలుతో చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ వరకు అటు ఎండు వరకేమో అక్కడ చూడండి, అక్కడ వేసాం కదా, ఇంకా దాని కింద పొలం ఉంది, ఆ పొలం వరకు అంటే 1, 2, 2 మళ్ళీ 2 మళ్ళీ 2 మళ్ళు వరకే ఇవి పుదీనా చెట్లు అయితే వేసాము. ఓకేనా చూడండి, చూపిస్తున్నాను కదా చూడండి, పుదీనా ఇక్కడ నుంచి 2 మళ్ళీ వేసాము. అటు కిందనేమో మళ్ళీ వరి వేస్తాము, ఎప్పుడు వర్షాకాలంలో వేస్తాము, ఎండాకాలంలో వెయ్యం. ఒక్కటే పంట వస్తుంది దానిలో, అంటే రెండో పంట కొద్దిగా కష్టం అన్నట్టు, అందుకని వెయ్యం. ఈ ఒక పంటతోటే క్లోజ్ చేసేస్తాం, ఒక పంటతోటి చేసేసి మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ ఇది మళ్ళీ వరి వేస్తాము. వరి వేసి దాని తర్వాత ఇక మళ్ళా పుదీనా, మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే పుదీనా. ఓన్లీ వర్షాకాలము వరి, మనం ఇంటి కోసమనే ఒక 1, 2, 3, 4, 5 ఒక 7, 8 బంటాలు ఉన్నాయి. ఆ బంటాలలో మనకు ఖాళీ వరి వండిస్తాము, ఇంటి కోసమే అమ్మము, మా ఇంటి కోసమే సరిపోతాయి అవి, మాది మాకు సరిపోతాయి అన్నట్టు. వాటి మందమే వస్తాయి, బాగేం రావు, బాగెళ్ళవు, ఎందుకంటే మళ్ళీ ఎరువులు కూడా తక్కువ కదా. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది అంతా పుదీనా, ఇది పచ్చగా కనబడుతుంది కదా మీకు, మీకు చూసేదంతా ఇవో పచ్చ గనబడేదంతా పుదీననే, ఇదంతా పుదీననే. ఇంకా చూపిస్తాను, అక్కడ లోపలికి వెళ్ళనీకి లేదు, అంటే అటు అక్కడ వెళ్ళాలి, లాకేసి ఉంది, లాకేస్తాం మేము, ఎప్పుడు లాకేసుకుంటాము, లాకేసుకొని వెళ్ళిపోతాం అన్నట్టు. నేను సడన్గా ఇటు రోడ్కి వచ్చి తీసుకున్నాను అన్నట్టు, తీసుకొని వెళ్ళిపోదాం, మీకు చూపిద్దాము ఎట్లా చేస్తారు ఏందన్నది అనే ఉద్దేశంతో ఇలా సరదాగా వచ్చి మళ్ళా గొడ్లకు మా పాప ఏమంటుంది తెలుసా, సోది పెట్టకు అంటుంది. అవునా ఫ్రెండ్స్, మీరు చేయొద్దు అట్లా స్కిప్ చూ, మన చిన్న చిన్న ఛానల్స్కి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీరు చిన్న దయచేసి మీరు ఒకటి గమనిస్తలేరు, పెద్ద పెద్ద ఛానల్స్కి ఎంత చూసినా కూడా మీకు అంటే కంటెంట్ ఉండొచ్చు, కాకపోతే మా దాంట్లో కూడా కంటెంట్ ఉంటుంది కదా, ఎన్నో టైంపాసులు చేస్తుంటారు. మా దగ్గర మా వీడియోలు చూడండి, చూసి ఆనందించండి, ఇంకేమైనా కంటెంట్ కావాలంటే కూడా మేము కంటెంట్ తీయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, మీకు ఏమైనా దేవాలయాలు, ఫంక్షన్స్, సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా, అవి చేయమంటే కూడా చేస్తాం మేము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇక్కడ పుదీనా అయితే ఇక ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంది చూడండి. ఇప్పుడు ఇది జస్ట్ 10 డేస్ 15 డేస్ అయింది అంతే, 15 డేస్. దానికన్నా ముందు మేము కోసాం, దీన్ని కోసి అమ్మేసినాం, దాని తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ టైం అన్నట్టు. సెకండ్ టైము ఇది ఇప్పుడు ఇంత పెరిగింది, 15 డేస్ అయిపోయింది. 15 డేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక 15 డేస్, ఇంకొక 1 వీక్లో మళ్ళీ ఇంకా పెరుగుతుంది. పెరిగాక మంచి కొడలు పట్టి కానీ ఇట్లా బ్లేడ్ పట్టి కానీ సంథింగ్ ఏదన్నా ఇట్లా కోసేటివి ఉంటాయి కదా, దేనితోటైనా, కత్తితోటి కాదు కానీ కొడలతోటి అయితేనే మంచిగా కటింగ్ చేయడానికి మంచిగా వస్తుంది. కటింగ్ చేసుకుంటూ చిన్న చిన్న కట్టలు కట్టుకుంటూ మేము మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయి అమ్మేస్తాము. ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తాను, జంబు కొట్టి రెడీ ఉంది, దాంట్లో ప్లాన్ చేస్తున్నాం మేమైతే. ఇగో ఇక్కడైతే ఇప్పుడు మొత్తం మెత్తగా అంతా, ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఏంటో మీరు గమనించండి. ఇప్పుడు ఇది ఎట్లని చూస్తున్నారుగా, మొత్తం పీసులు, చిన్న చిన్న పీసులు కింద అయిపోయింది. ఇందాకనో బిడ్డలు బాగుండే, ఇప్పుడు ఇది బిడ్డలు లేదు, అంటే 2-3 సార్లు ఇట్లా చేసినాం అనుకోండి మంచిగా, దాన్ని ఏమంటారు గర్వ కొట్టడం అదేమంటారు, దాని పేరు నాకు గుర్తొస్తలేదు, అట్లా కొట్టినాం అనుకోండి, కొడితే ఇట్లా సన్నగా అయిపోతుంది అన్నట్టు, బిడ్డలు ఉండవు, అంతా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, ఇదేంటిదో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఇది ఎట్లుంది, అయిపోయింది కదా, ఫుల్ వాటర్ పెట్టేస్తున్నాం మేము ఇప్పుడు, ఫుల్ వాటర్ పెట్టినా అక్కడైతే పంపు ఉంది, అక్కడ పంపు వస్తుంది కదా,
ఇప్పుడైతే ఇక్కడ మొత్తం ఫుల్గా వాటర్ పెట్టేసుకుంటున్నాం. ఇదంతా నింపుకుంటున్నాం, ఫుల్ వాటర్ నింపుకొని దాని తర్వాత దేనికోసమో ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా మేము తక్కువ చేస్తాము, మా పని వాళ్ళు మాత్రమే ఎక్కువ చేస్తారు. మేము పెద్దగా చేయం, అంటే కైకిల్లలు ఇట్లా అట్లా ఉంటారు కదా ఇక మా తమ్ముళ్ళు అన్నాలు వాళ్ళే చేపిస్తారు. మనం ఎప్పుడో కానీ రాము కదా, ఎప్పటికో ఒకసారి వస్తాము, వచ్చి అట్లా చూసి వెళ్ళిపోతాం, తప్పితే మనం చేయం కదా. అక్కడ గ్రీన్ కలర్ది ఇట్లా అడ్డం పెట్టింది చూసారా, దాని పక్కన తోటకూర పెట్టాము. తోటకూర అది కూడా చూపిస్తాను. దాని పక్కన తోటకూర, మళ్ళీ అటు పక్కన లాస్ట్ బీడు ఉంది కదా, ఆ బీడు దగ్గరనూ ఇంకా ప్లాన్ చేస్తున్నాం. వాటర్ సరిపోతలేవు అయితే అందుకని. ఇగో ఇదైతే చూడండి, ఇక మొన్ననే కోసినాం, అదంతా గ్రీనరీ ఉంది కదా. ఆ గ్రీనరీ ఎంత హైట్ ఉంది, హైట్ ఆ హైట్ దాన్ని అంతా ఎంతెంత హైట్ పెరిగిన కొద్దీ హైట్ కోసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కొక్క కాడ గ్రీనరీ ఉంది, ఒక్కొక్క కాడ నల్ల నల్ల కనబడుతుంది కదా, ఆ నల్ల నల్ల కనబడ్డ కాడల్లా మేము కోసామన్నట్టు. కోసి మార్కెట్కి తీసుకువెళ్ళిపోయి అమ్మేశాం. ఇప్పుడైతే ఇగో ఇక్కడైతే ఫుల్గా వాటర్ పెట్టేశాము మొత్తం. ఈ జంబు కొట్టినాం, అన్నీ కొట్టేసినాం. ఇప్పుడు ఇదంతా ఫుల్గా వాటర్ పెట్టేసి ఈ వాటర్ని ఏం చేస్తామంటే కింది పొలంలోకి విడుస్తాము, లేదంటే ఇందులో డైరెక్ట్ ఇప్పుడు మనం నాటు కూడా వేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ జంబు కొట్టే ఉంది ఇది ఆల్రెడీ. ఇప్పుడు డైరెక్ట్ మనం నాటు వేయచ్చు, లేదు అనుకుంటే వాటర్ అన్ని తీసేసి, అంటే ఇది మంచిగా నానని కోసం అని వాటర్ పెడుతున్నాం ఎప్పుడు. ఇది వాటర్ వాటర్ బాగుండాలని. మళ్ళీ ఈడ పైన వాటర్ పెడితే కింద వాటర్ కింది వాటికి కూడా సన్నగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సన్నగా బాగా కాదు, సన్న సన్నగా పదను ఉంటుంది అన్నట్టు, ఎప్పుడు పదను ఉంటుంది అన్నట్టు. అంటే ఇట్లాంటి చెట్లకు రెండు రోజులకు ఒకసారి, రోజు ఒకసారి ఖచ్చితంగా వాటర్ పట్టించాలి మంచిగా. పట్టియకపోతే అవి పెరగవు, ఊకే వాటర్ ఉన్నా కూడా పెరగవు, అందులోనే చనిపోతాయి. రెండు రోజులకు ఒకసారి ఎండిన తర్వాత వెంబటే మళ్ళా వాటర్ పెట్టియాలి. ఇప్పుడు ఇది చూస్తున్నారుగా, ఇక్కడైతే పొలం చేస్తామా మరి ఏం చేస్తారో తెలియదు. అక్కడ ఒక అంకుల్ వచ్చిండు, అంకుల్ అయితే మోటరు రెండో మోటరు పనిచేస్తలేదంట. అయితే కరెంటు ఎలక్ట్రీషియన్ అతను వచ్చిండు, చూపించుతున్నాము. ఏదో కరెంటు ఫేసింగ్ రెండు రెండు వైర్లకు ఇస్తున్నాడంట, ఒకరోజు దానికి ఇస్తున్నాడంట, ఒకరోజు దీనికి ఇస్తున్నాడట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక అట్లా వెళ్ళిపోదాము మనం. స్మైల్ ఏమన్నా చెప్తావా, చెప్పు చెప్పురా. ఒక స్మైల్ అక్కడ నిల్చున్నది, ఏమో చెప్తా అనుకున్నా తిని కనుకో. చెత్త అంతా ఆ లంగెంబడే వస్తున్నదంట, పెద్దది వేసుకొని వచ్చింది పొలం కాడికి. అవి అట్లా అంటుంది ఇంకా అట్లా చూస్తున్నారా. ఏదైనా చెప్పు, మీ పొలం గురించి చెప్పు, మన పొలం గురించి చెప్పు. అక్కడ పెద్ద చింత చెట్టు ఉందంట, అది చెప్తున్నది. ఇదైతే మామిడి చెట్టు, అదేమో మన సీతాలక చెట్టు, అదొకటి యాప్ చెట్టు, ఒకటి చింత చెట్టు. ఇక్కడ ఏదో ఇది సపోటా కాదు, ఇట్లా పెద్ద గుండి గింత బాగా గుమ్మడికాయ అంతా పెరిగి దాంట్లో స్వీట్ లాంటివి తీస్తాం కదా. అది కాదు, అది మర్రి చెట్టు కానీ. ఇది ఇది ఏం చెట్టో మీరే చెప్పండి. ఏంటిదంటే పెద్ద గుమ్మడికాయ అంత ఉంటుంది, దాంట్లో స్వీట్ది వెళ్తుంది. పెద్ద పెద్ద కాస్తాయి, ఒక్కొక్కటి పెద్ద పెద్ద కాస్తాయి, చిన్న చిన్న గాయ చాలా పెద్ద కాస్తాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం. ఎక్కడికి చూడండి, అక్కడ పక్షులు ఏం చేస్తున్నాయో చూస్తున్నారుగా మీరు. కొంగలు 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 అక్కడ అయితే మా ఆవు ఉంది, ఒకటి పెద్ద ఆవు, ముసలిది పాపం, అది ఓల్డ్ అయిపోయింది. అగో రెండు రెండు వైట్ కొంగలు ఉన్నాయి, అవి పురుగులు అవి ఉంటాయి కదా, పురుగులు అవి ఏమన్నా ఉంటే దీంట్లో తింటాయి అన్నట్టు. మాకు లాభమే, వాళ్ళకు ఆ కొంగలకు కూడా లాభమే, అంటే కొంగలకు తిండి దొరుకుతుంది. మా పురుగులేమో చనిపోతే మంచిగా మావి మంచిగా ఉంటాయి చెట్లు, అవి వాటి వెళ్ళిపోతున్నాయి. మేము మాట్లాడుతున్నామని వెళ్ళిపోతున్నాయి. ఇగో ఇక్కడైతే సూరకాయ చెట్టు పెట్టాము. ఇగో ఇక్కడ నుంచి ఇగో చూడండి, ఇక సూరకాయలు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సూరకాయ చెట్టు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకటి ఒక నా మూడో రెండో పెట్టాము. చెట్లు పెడితే విత్తనాలు పెడితే అవి పెద్దగా అయిపోయి అక్కడ దాకా వారిపోయి అక్కడ ఎండింగ్ దాకా వెళ్ళిపోయాయి. డాడీ చింత చెట్టు దగ్గరకు పోదాంపా అంటున్నావు, కొంగలు వెళ్ళి ఎట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి.
మస్తు వెళ్ళిపోతున్నాయి కదా, జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసిన కనబడుతుందా? మంచిగా జూమ్ చేస్తే, జూమ్ చేస్తే మంచిగా కనబడతలేదు, అందుకని వద్దులేండి. చూడండి కొంచెం, మనమైతే ఇక చింత చెట్టుకి అయిపోదాం, అటు బావికి అయిపోదాం. ఈ అన్నీ చూసుకుంటూ ఇంకా ఇంకా పెద్దగా ఉంది, అంతా పోవాలంటే ఇంకా మస్తు చాలా దూరం ఉంది. కానీ ఇక మనం అంత దూరం పోలేము. ఇప్పుడైతే ఎంత ఉందో అంత ఇగో చింత చెట్టు చూడండి, చింత చెట్టు, చింత చెట్టు, పెద్ద చింత చెట్టు, చాలా ముసల్ది అది. అదైతే ఎంత ముసల్ది అంటే చాలా అంటే చాలా ముసల్ది. దానికి ఎంత కాయలు కాస్తాయంటే ఘోరంగా కాయలు కాస్తాయి, మస్తు కాస్తాయి. ఇప్పుడైతే ఏం కాయలేదు, ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఎందుకో మరి కాయలేదు, ఈ పాటికి కాయాలి కానీ కాయలే. ఎందుకో మరి నువ్వు ఏం చెట్లో చెప్పండి మీరు కామెంట్ రూపంలో, ఓకేనా? నిన్ను తీస్తే పట్టు, వస్తున్నాడు అందులో. ఆటలాడుతుంది స్మైలీ, ఆటలాడుతుంది. ఏదో విజయాలు ఉంది ఇక్కడైతే, విజయాలు ఉంది. సాయంత్రం పూట వచ్చి చూడండి, అలా ఉయ్యాలు సాయంత్రం పూట వచ్చి ఇక్కడ కింద అంకులు ఏమేమో మాట్లాడుతుంది, మనకు అర్థం కావట్లేదు. ఆవును పూజిద్దాం, అమ్మను ప్రేమిద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆటేషన్ ఇక్కడ. ఇక ఇందాక మిషన్ తోటి కొట్టింది చూసినా మా అంకుల్, ఇక ఈ మిషన్ తోటే మొత్తం అంతా కొట్టాం. ఇక్కడ చూడు కృష్ణుడు పాలు తాగుతుండు, ఆ గేదెను పక్కకు జరిపి కాస్తే చింతకాయలు కాస్తే అన్నీ కాస్తాయి. ఫోటో తీయండి, ఫోటో కాదు వీడియో. అట్లా అంటలేను బాబాని, తీసుకుంటాం. ఇదే మనశ్రీ, ఇదే బాయ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఎటు వస్తావు ఇటు? అలా మొత్తం చెత్త నిండింది, అంత ఇండ్లదే ఆకులు అవి ఇవి అన్ని పడి మొత్తం నిండిపోయింది. కానీ నీళ్ళు ఫుల్ ఉన్నాయి, నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి. ఎప్పుడు అసలు కిందికి పోనేవారు, బాగా ఎండాకాలం వస్తే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఈ చెత్త చూడండి ఫ్రెండ్స్, చెత్త ఎంత ఘోరంగా ఉందో. అసలు ఆ చెత్త అంత ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, ఈ చెట్లదే ఆకులు అన్ని అందులో పడేసి చెత్త నిండుతుందేమో కదా. అంతే అంతే నాకైతే, ఆ డబ్బలు అవన్నీ ఎవరు వారేసిర్రా? డబ్బులు కాదు, డబ్బలు అవి ఇవి ఎవరో ఇక్కడ కూర్చుండి కూర్చుండి తాగి తాగి తిని తిని అన్నీ చేసి చేసి అన్ని అందులోనే వాడేస్తున్నారు ఫ్రెండ్స్. ఇట్లా బావులలో పడేస్తారు ఫ్రెండ్స్, ఎవరైనా అట్లా పడేయద్దు కదా. మళ్ళీ పాకరు ఎంట్లో పట్టిందంటే అది ఫ్రెండ్స్. ఇది ఏంటిదో చూడండి, ఇదేంటిదో చెప్పండి నాకు ఒకసారి, ఇదేంటి చెప్తారా మీరు? కాయలు ఫ్రెండ్స్, మర్రి కాయలు ఏదో కాయలు అంటారు కదా, బయట అమ్ముతారు. అవే మొత్తం కాయలు కాసినాయి, అక్కడక్కడ కాసినాయి, కాయలు కాసినాయి. పెద్ద దేవుడు ఉన్నది, చిన్న దేవుడు ఉంటాడు, అందులో దీపం ముట్టిస్తారు అన్నట్టు. ఓకేనా? మర్రి అది ఏదో చెట్టు అంటారు కదా, మా మర్రి చెట్టు సంథింగ్ ఏదో అంటారు కదా, అందుకని అది మొక్కుతారు అన్నట్టు. కృష్ణుడు అది ఇది అన్ని లింగము అది కూడా పెట్టారు. ఇక ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చెట్టు. చిన్న ఏం చెట్టు ఇది స్మైలీ, దాని పేరు ఏదో గుర్తు రావట్లేదు కానీ కింద గింత అంతే ఉంది.
కానీ దాని ఆకులు చూస్తున్నారు పైసల్ చెట్టు కాదు కానీ దాని ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి ఇంత చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దగా ఉందా ఒక్కొక్క ఆకు చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా ఉన్నాయి అంటే మట్టిలో ఇది కూడా చిన్నగా టైం దేవుడు ఉంది ఇక్కడ చూడండి అదే చూడండి యాప్ చెట్టు కింద చిన్న దేవుడు అంటే మొక్కుతారు అన్నట్టు మా వాళ్ళు అందరు దేవుడు ఇప్పటి నుంచి వెనకటి నుంచి మొక్కుతారు అన్నట్టు అందుకని ఇక్కడ కూడా పెట్టలే ఇంకా ఒక్కటేసారి దున్నింటారు ఇంకొక రెండు మూడు సార్లు రెండు సార్లు దున్నాలి మంచిగా దున్నితే అప్పుడు మంచిగా మెత్తగా అయిపోతుంది అంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది అన్నట్టు మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది కరెక్టే నువ్వు చెప్పింది కరెక్ట్ ఇవంతా చెత్త చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం కాలా పెడతాం ఇవి ఇక్కడైతే పంప్ వేస్తారు పంప్ అక్కడెక్కడనో వేస్తే ఇక్కడికి వచ్చి వాటర్ అయితే ఇక్కడ పడతాయి బావి ఇన్నే ఉంది కానీ ఇది ఇటు వాడనీకి ఇటు ఇటు ఇట్లా పడితే ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోతాయి ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోతాయి ప్లస్ కొన్ని ఏమో ఇవి ఇక్కడ నుంచి ఆ పైపుల నుంచి అలా అని అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతాయి అక్కడ లాస్ట్లో కొన్ని ఆ నుంచి ఇటు వస్తాయి కొన్ని ఈ నుంచి వస్తాయి వెళ్ళి అట్లా అందుకని ఇది ఇక్కడ ఇట్లా పెట్టిన మళ్ళీ ఆవులకు మాత పెట్టినాక వాటర్ తాగుతాయి కదా ఆ వాటర్ తాగనికోసమని ఇది కట్టామన్నట్టు గోళం గోళం కట్టి గోళంలోకి వచ్చి వాటర్ తాగిపిస్తాం తాగిపించి మళ్ళీ అక్కడ కట్టేస్తాం ఇక్కడ లోపల చూపిస్తా ఉండండి లేదు లేదు ఇక్కడికి వెళ్ళిపోయింది ఇటు నుంచి చూపిస్తాడు అవి అక్కడ వండుకుందావు అక్కడ వండుకుంది చూడండి అక్కడ వండుకుంది వాటర్ పెట్టినాం వాటర్ పెట్టేసి కొంగలు చూడండి మళ్ళీ ఎందుకు వచ్చినారు అసలు తెంపుకపో చింతకాయలు పెంపకాయలు నీకు నీకు అగడు పట్టింది అరా చింతకాయలు తింటా అంటున్నావు ఇంటికాడ పోయినాక తెంపి తప్ప ఎప్పుడైనా ఇంకా అవతలకు పోదాం అనుకుంటున్నావు అవతలకు అవతలే మీకు ఇంక ఎప్పుడు పోతాం ఈ చెట్లు పెట్టినాం కదా ఆ చెట్లు కూడా చూపించాను అంటుంది ఈ చెట్లు పెట్టినాం మొన్ననే తీసుకొచ్చి ఒక కాడ పెట్టినాం అక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టినాం నాలుగైదు పెట్టినాం అవి కూడా చాలా ఫేమస్ ఇప్పుడు చాలా ఫేస్ పెట్టుకోవచ్చు తర్వాత అవి జ్యూసు తయారు చేసి జ్యూస్ తయారు చేసి చక్కెర వేసి తాగిపిస్తున్నారు ఇప్పుడు సిటీలల్లా అన్ని సిటీలల్లా ఎక్కడ దొరికి అక్కడ అట్లా చేస్తున్నారు అవంటే మంచిదంట తాగడితే కూడా ఫేస్ పెట్టుకుంటే హెయిర్స్ పెట్టుకుంటే అంతటా ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి హెల్త్కు చాలా మంచిదంట కాబట్టి అందుకని అవి పెద్ద తోటలాగా వేస్తున్నారు ఇప్పుడైతే మస్తు తోటలాగా వేస్తున్నారు తోటలాగా వేసి తోట కింద ఉయ్యాలు స్మైలీ తోట ఇగో చింత చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఉయ్యాలా ఏం కాదు అయితే తోట అట్లాంటి తోట పెట్టుకొని అదొక బిజినెస్ లాగా వేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది అదే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ పట్టుకొని నూగుతా ఓకేనా ఎప్పుడైతే నేను ఇరుగుతుంది అవుతుంది అంత నీడ నేను ఫ్రెండ్స్ ఇది మా తోట ఈరోజు ఈ తోట ఎట్లుందో మీరు కామెంట్ రూపంలో
చెప్పండి ఫ్రెండ్స్. సరదాగా అట్లా వచ్చిన నేనైతే సరదాగానే వచ్చిన, నేను జస్ట్ ఈ చెట్టు మీద షార్ట్ మీద వచ్చినాను. రెడ్ చెట్లతో పట్టుకో స్మైలీ, స్మైలీ అయితే మామూలుగానే వచ్చింది. చూడాలనిపించింది మా తోట, అందుకనే వచ్చిన. చూడాలనిపించింది మా తోట. వచ్చినట్టయితే మీరు తోటలో ఏమేమి పండిస్తారు? ఇట్లాంటి తోట ఉంటే, ఇట్లాంటి తోట ఉంటే మీరు, మీకు కూడా ఉంటే మీరు ఏం పండిస్తారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఇక చూడండి, పుదీనా గల్వేరాకు పసుపు పెట్టినాము. పసుపు, పసుపు చెట్టు కూడా పెట్టినాము అక్కడక్కడ. కొన్ని ఇంకా సోరకాయ చెట్టు పెట్టినాము, ఒక రెండు పెడితే అవి పెద్దగా ఇక్కడ చక్కలాగా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ చెట్టు చూసారు కదా, చింత చెట్టు. చింత చెట్టు అయితే చాలా ముసలిది, చాలా రోజులు అయింది. కొన్ని ఏంటి అయిపోయింది, 20 ఇయర్స్ అయితే ఎగో అయిపోయింది. తర్వాత ఇంకా అవతల మా పెద్దనాన్న వాళ్ళది అన్నట్టు, మా బాబాయ్ వాళ్ళది అన్నట్టు. అది ఇయ్యాలేమో ఇంటి ఎడు తిరుగుతుందో దేనికి అర్థం కావట్లేదు. పాలకూర, తోటకూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, ఇంకా గంగావాయిల కూర, ఇంకేమేమో కూరలు అన్నీ ఇట్లా చిన్న చిన్న మన్ను అవి వేసి దాంట్లో అయితే ప్రతి ఒక్కటి అన్ని తోటకూరలు మనకు భూమి మీద వంటే తోటకూరలు అన్నిటినీ మేమైతే ఇక్కడ దాంట్లో పండిస్తాం. మేమైతే ప్రతి పెట్టాము, ఎందుకంటే ఇట్లా కోతిలు అవి ఇవి రాకుండా పెట్టాము. అంటే ఏవేవో వచ్చి ఇక్కడికి తింటాయి కదా ఫ్రెండ్స్, అవి తినకుండా భయపడి వెళ్ళిపోవడానికి మేము అది పెట్టాము. దిష్టి బొమ్మ, దిష్టి బొమ్మ, దిష్టి బొమ్మ, అదొక రకమైన దిష్టి బొమ్మ. దొంగలు అవి ఇవి వస్తున్నాయని ఒక వీడియో తీసుకున్న వాళ్ళం. ఇప్పుడు నేను గాడి కోత, ఇప్పుడు పోయి నేను వీడియో తీసుకొని వస్తా. డాడ్ చూడు నాకు వెళ్ళి గిట్నుంచి పోతా. ఫ్రెండ్స్ చూస్తున్నాడు కదా చెట్టు, గంతేన బ్లాగో నేను చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా స్మైల్ ఊగుతుందంట. ఇప్పుడైతే స్మైల్ ఊగుతే మెల్లగా దిగు, దిగు, నచ్చలేదా? లోపలికి వెళ్ళు, మెల్లగా లోపలికి వెళ్ళిపో. ఓకేనా గంతే? అట్లనే ఇగో మా స్మైల్ అయితే ఇగో ఇట్లా వండుకుంటాము. సాయంత్రం పూట వచ్చి అలాగా ఊగుతుంటారు, మంచి హాయిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఎండకు ఎంత ఎండున్నా కూడా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఊగాలనిపిస్తుంది. ఊగుతుంటే మంచిగా అనిపిస్తుంది. కింద షాప్ అయితే వేస్తాము, అప్పుడప్పుడు ఫ్యామిలీతో వస్తాము. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ షాప్ వేసుకొని వంట చేసుకొని డైరెక్ట్ వంట చేసుకునే వచ్చేస్తాము. వీలైతే ఒక్కొక్క రోజు ఏం చేస్తాం తెలుసా మేము? చికెను అన్ని ఫిష్ అదొకటి ఇదొకటి తీసుకొచ్చి ఇక్కడే పొయ్యిలు ఉన్నాయి అక్కడ చూడండి, అక్కడ మంట కూడా పెట్టినే ఉన్నట్టుంది కదా. అక్కడ మూడు బండలు పెట్టేసి ఆ బండలకు కింద మంట పెట్టుకొని కట్టెలు మస్తు ఉన్నాయి ఇక్కడ వెనకాల, పొరకలు అవి బాగుంటాయి, వాటితోటి కింద పెట్టేసి మంచిగా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అదొకటి ఇదొకటి ఫ్రైలు చేసుకుంటాం మేము. ఇవి చూడండి ఇగో ఎట్లు ఊగుతుందో స్మైలీ. మంచిగా మంచి ఊగాలనిపిస్తుంది తెలుసా? ఇక్కడికి వస్తేనే అయితే మంచి టైం పాస్ అవుతుంది, నిద్ర వస్తుంది తెలుసా? చాలా బాగా అనిపిస్తుంది నాకైతే, నిద్రనే వస్తుందంట. అది ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు మా వీడియోస్ని కొద్దిగా ఆదరించండి ఫ్రెండ్స్. మీ ఆదరణే మాకు ముఖ్యం, ఓకేనా? మీ ఆదరణ లేనిది మాకు, మేము ఇంత పైకి రాలేము కదా. చూస్తున్నారా ఫ్రెండ్స్, మళ్ళీ ఉప్పు అంటుంది.
ఎట్లా చూడండి ఫ్రెండ్స్, మస్తు అనిపిస్తుంది తెలుసా, ఆ ఉయ్యాల లోగుతుంటే మస్తు అనిపిస్తుంది. మళ్ళీ చుట్టూ ఏం లేవు కదా కాబట్టి ఏం కాదన్నట్టు మంచిగా అనిపిస్తుంది, మంచిగా గమ్మత అనిపిస్తుంది. ఊపెటోళ్ళు ఉండాలి కానీ అదే దానిచ్చాదే ఊగాలి కానీ మంచిగా నిద్ర వస్తుంది తెలుసా, చాలా మంచి నిద్ర వస్తుంది, మంచి మంచిగా అనిపిస్తుంది. స్మైల్ ఏమంటుంది భయం అవుతుంది అని అంటే స్టాప్ ఆపాలా, ఇంకూతా ఇది ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోలు మీరు ఎక్కడ చూసుంటారని నాకు తెలిసి, మేమైతే ఇదంతా బ్లాగ్ ఒక్కటే బ్లాగ్ కింద పెట్టడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే పెద్ద పెద్ద బ్లాగులు చేద్దామనే ఉద్దేశంతో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొన్ననే మా డాడీ తీసుకొచ్చిండి ఇది, జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్, ఇది ట్యాగ్ అయితే తీసుకొచ్చి పెట్టేశాడు, ఎందుకంటే ఉండాలనే ఉద్దేశంతో వస్తున్నా అట్లా ఎందుకో తీసుకొచ్చాడు. ఇది ఫ్రెండ్స్ ఎట్లుంది, మా తోట అయితే బాగుంది అనుకుంటున్నాను. ఓకేనా మా తోట, అవో మా ఎద్దు లేచింది, ఒక ఎద్దు లేచింది అక్కడ చూస్తున్నారుగా, అక్కడ లాస్ట్లో ఒక ఎద్దు లేచింది. స్మైల్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది. మొత్తం కూసా అన్న, మొత్తం కూసా, కాళ్ళు లోపలికి పెట్టుకో. అవును చెట్టు ఉంది అవి, అటు దూరం పెట్టేద్దా మరి, పెట్టాలి అదే మరి. ఏం కాదు అంత దాకా రాదురా, చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా స్మైలీ ఘోరంగా భయపడుతుంది, ఎంత బాగుంది ఉయ్యాల, చల్లటి గాలి వస్తుంది. వాటర్ బాటిల్ అక్కడే పెట్టినారా, చల్లటి గాలి వస్తుంది ప్లస్ ధూపు అవుతుంది అంటుంది. ఎంత బాగా ఊగుతుంది, ఎంత ఇలాంటి ఇలాంటి ప్రదేశాలలో ఫ్యామిలీతో వచ్చి పిల్లలు ఉంటే మాత్రం
మంచిగా సరదాగా పొద్దున రావాలి ఏదైనా చికెన్ మటన్ మంచిగా ఇంకేమన్నా తెచ్చుకొని మంచిగా కూర్చొని ఇక్కడ ముంద కింద మొత్తం షాప్ వేసుకొని అటు సైడు మంచిగా బట్టలు కూడా పట్టుకొచ్చుకొని ఇంకా స్నానం కూడా ఇక్కడ స్నానం చేయొచ్చు మంచిగా స్విమ్మింగ్ కాదు జస్ట్ స్నానం చేయొచ్చు మంచిగా ఈ ఉయ్యాల కింద మంచిగా సరదాగా ఒకరోజు వారానికి ఒకరోజు ఇట్లా పొలాలకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ మీరైతే ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు మీరు ఏం పని చేయొద్దు, ఖాళీ సరదాగా ఫ్యామిలీతో గడపాలి. చెప్పు స్మైలీ. ఇదిగో ఫ్రెండ్స్, మీకు ఒక అడ్వెంచర్ వీడియో వస్తుంది స్మైలీ వర్మ వ్లాగ్స్ లో. అడ్వెంచర్ వీడియో నేమ్ పెడతాం. ఏం పెడతాం? చెయ్యకపోతే నాకు నిద్ర వచ్చింది. ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ తాళం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇగో ఏంటివో పురుగులు, ఇగో ఎట్లా చేశారో చేశాయో చూడండి. ఏం పురుగులు, చిన్నప్పుడు మీకు కూడా ఇది చూస్తే ఈ వీడియో, ఈ పర్టికులర్ వీడియో ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది చూస్తే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇవి ఏదో పురుగులు సంథింగ్ అలా వెళ్ళిపోయి అవి అట్లా చేస్తాయి అన్నట్టు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవి అదేంటో మీరే చెప్పండి. ఏం పురుగులు అట్లా తయారు చేస్తాయో తెలియదు నాకు కూడా, ఎందుకంటే చిన్నప్పుడు బాగా చూసేవాడిని. చిన్నప్పుడు దాంట్లో అలా ఊంచేవాడిని, ఊంచేవాళ్ళం అందరం. మేమందరం అయితే అవి అట్లా ఏదో పురుగులు, చిన్న చిన్న పురుగులు అందులోకి వెళ్ళిపోయి ఇట్లా పొక్కల్లాంటి రంధ్రాలు లాంటివి చేస్తాయి అన్నట్టు. ఇక్కడ కూడా చూపిస్తా చూడండి, చూడండి అగో అక్కడొకటి అక్కడొకటి. అయితే మేము అప్పుడప్పుడు చాయ్ పెట్టుకుంటాం అన్నట్టు, చాయ్ పెట్టుకోవడానికి ఇక్కడ అందుకనే ఒకటి జాలి, పర్మనెంట్గా జాలి ఉంటుంది అక్కడ. జాలి ఉంది ఏదేందో ఇంకోటి ఏదో ఉంది, ఎవ్వరు ఎవ్వరు ఎత్తుకోవరు, ఎవ్వరు అట్లనే ఉంటుంది. అది చాయ్ పెట్టుకుంటాం, పక్కనే షాప్ ఉంటుంది. సన్నది అప్పుడు ఇట్లా ఆవు కృష్ణుడు చిన్న అంటే అట్లా ఎందుకు నాకుతుంది అంటే ఆవు నా తన బిడ్డనేమో అని అట్లా నాకుతుంది అన్నట్టు. అంటే తన బిడ్డ అంటే అక్కడ చిన్న గేదె ఉంది కదా, ఇంకొక చిన్న దూడ ఉంది కదా, ఆ దూడ నాకుతుంది అన్నట్టు. తల్లి నా బిడ్డనేనా కాదా అని నాకుతుంది. అడ్జర్ అడ్జర్ నాకుతుంది అన్నట్టు. ప్రతి ఆవు ప్రతి గేద ఎవరిదైనా కానీ అట్లా నాకుతుంది అన్నట్టు ఖచ్చితంగా. అది నా బిడ్డనేనేమో అనుకొని అట్లా నాకుతుంది అన్నట్టు. ఇప్పుడు ఆ చిన్న దూడ అక్కడ ఉంది కదా ఆల్రెడీ, ఆ దూడను పక్కకు దొబ్బి కృష్ణుడు పాలు తాగుతుంది, ఎందుకంటే కృష్ణునికి ఆకలిస్తుంది అన్నట్టు. అందుకని ఎందుకంటుండు ప్రేమ అంట. ఓకేనా, పన్నీగా ఉందంట అట్లా. అది కామన్, అది రొటీన్, అది ఏమంటారు నేచర్. ఇక్కడ ఇదేం చెట్టు చెప్పండి ఫ్రెండ్స్ మీరు. తులసి చెట్టు కాదు, తులసి చెట్టే, తులసి చెట్టే, తులసి చెట్టు కూడా పెడతాం మేము. ఇగో ఇక్కడ ఒక బెండ చెట్టు ఉంది,
ఒక రెండు మూడు వంకాయ చెట్లు ఉన్నాయి, పసుపు చెట్లు ఉన్నాయి. చూడండి, అప్పుడు మీకు చూపిస్తా అనుకున్నా చూపించలేదు. పసుపు చెట్లు, బెండ చెట్లు, నాలుగైదు వంకాయ చెట్లు. వంకాయలు కూడా కాసినాయి కానీ పుచ్చిపోయినాయి, పురుగులు పట్టినాయి. ఇవో వంకాయ బెండకాయలు కాసినాయి చూడండి. ఇవో చామంతి చెట్టు కూడా ఉంది, చామంతి చెట్టు. ఇవో ఇక్కడ వంకాయ చెట్టు ఉంది కానీ వంకాయలు కాసినాయి, రెండు మూడు కాసినాయి, అన్నీ పుచ్చు పట్టినాయి. ఎక్కువ ఉంటేనేమో మనం మందు కొట్టచ్చు, తక్కువ ఉన్నాయి కదా కాబట్టి మందు కొట్టలేమన్నట్టు. వాటి కొట్టేటప్పుడు వీటికి కూడా కొడతాం కానీ ఇక అంతే ఇక అవి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజుకి ఈ వీడియో ఈ బ్లాగ్ అనుకుంటున్నాను, క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అందులోకి వెళ్దాంపా, అవతల దాంట్లోకి వెళ్దాంపా. ఆగింది, ఇక వెళ్దాందా. ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది అంటుంది మా స్మైల్ అయితే. ఓకేనా, ఇంకా అయితే ఇంకేమున్నాయి, ఇంకేం లేవు, ఇక ఇంతే చూడడానికి చూపించడానికి. ఇంకే ఉన్నాయి, నెక్స్ట్ వీడియో ఏదన్నా కొత్తగా ఏదన్నా ఇంకా పొలాలలో అక్కడికి అక్కడిక్కడికి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని అయితే. పొలాలు ఉంటాయి కదా, వేరే వేరే పొలాలు ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ పొలాలను చూపిస్తాను. ఇందాక తోటకూర అది అని అన్న కదా, అక్కడ కూడా తీసుకెళ్ళిపోతాను. పా స్మైలీ దా వెళ్తున్నా, ఇవ్వ ఇట్లా అని వెళ్ళిపోదాం మనం. తోటకూర అక్కడ అవి ఉన్నాయి అని అన్న కదా, అక్కడికి వెళ్ళిపోదాం పదని. ఉన్నదా, ఇట్లా పేడ అయితే ఇస్తాము. పేడ ఉంది కదా జంతువుల, అది మన దీని పేడ. కిందికి అనుకో, కిందికి మొత్తం కిందికి. ఇట్లా పేడలు అవన్నీ వేస్తే మంచిగా. అదేంటి అంటే మన ఆ చెట్టు సీతావాల్క చెట్టు. అంటే ఫేసింగ్ అటు ఇటు పోతుంది ఏంది. బంద్ అయింది కొద్ది కొద్దిగా వస్తుంది, గింతే వస్తుంది. ఇప్పుడు వస్తుంది ఫుల్లు చూడండి ఫ్రెండ్స్. ఇది అక్కడ పంపేస్తే ఇక్కడ వస్తాయి. కూర్చో కూర్చో, ఎంత క్లారిటీ ఉన్నా చూడండి. మళ్ళీ బంద్ అవుతుంది, వాటర్ ఆగి ఆగిపోతుంది పంపు. ఎందుకు ప్రాబ్లం ఉంది ఏమో తెలియదు కానీ ఓ అప్పటి నుంచి రిపేర్ చేతులు కడుతుంటుంది. ఇదంతా కూర్చో చూడండి, ఇదంతా క్లారిటీ ఉన్న వాటర్. ఇందాక మీకు చూపించిన కదా బావి, ఆ బావిలో వాటరే, ఆ బావిలో వాటర్ ఎంత క్లారిటీగా వస్తున్నాయి చూడండి. అంటే పైన అట్లా ఉంటుంది కానీ లోపల నీట్గానే ఉంటుంది. ఏం కాదు లేదు కరెక్ట్, ఊరికి ఆగకుండా పోతుంది, ఆగకుండా పోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో, నీట్గానే ఉంటాయి లోపల, నీట్గానే ఉంటాయి బయట. పంపు రిపేర్ ఉంది, రిపేర్. ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం అలికినాం మేము, ఇక్కడ అలికినాం.
అదే ఏంటి తోటకూర అవి ఇవి అలికినాం అన్నట్టు. ఇప్పుడే చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి, చిన్న 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 మొలకలు వస్తున్నాయి. అవో మీరు చూస్తారా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి లైట్గా, ఇంత చిన్నగా ఉన్నాయి చూసారా. అవో మీకు చూపిస్తాను ఇగో. చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఇప్పుడే, ఇవి పెద్దగా అవుతాయి, చాలా పెద్దగా అయిపోతాయి. పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇగో ఇలా, ఇగో ఇది మొన్ననే తోటకూర తీసేసినాం, కట్ చేసినాం, కట్ చేసి మార్కెట్ తీసుకెళ్ళిపోయాం. ఇగో తీసుకెళ్ళిపోయి మొత్తం మార్కెట్కి కట్ చేసినాం. ఇగో ఇది ఏంటో చెప్పండి, పాలకూర, మొత్తం పాలకూర. అదేంటి స్మైలీ? పాలకూర. పాలకూర అబ్బా నీకు కూడా తెలిసిందిరో పాలకూర అని. అదో చూసిరా, అంటే తెలియదు కానీ నేను అన్నది విని చెప్తుందంట పాలకూర. ఇగో పాలకూర ఇది కూడా కోస్తాం ఇప్పుడు, రేపో ఎల్లుండో కోస్తాం, ఆల్రెడీ ఆడిపోయింది. కోస్తాం ఇవల్ల రేపులా కోసేస్తాం, కోసేసి మార్కెట్కి తీసుకెళ్ళిపోతాం. ఇగో చూడండి ఫ్రెండ్స్ పాలకూర, మొత్తం పాలకూరనే అయిపోయింది, కొంది బాగా మొలవలేదు. ఒక అర్ధగంట ఉంటా, పోయిరా. ఏ నేను అటు ముట్టాను, నేను ఇవి తీసుకుంటా అంతే. ఇక్కడ కూడా పాలకూర మొత్తం వెళ్తుంది చూడండి, పాలకూర మొత్తం మొత్తం. ఇది కూడా బాగా పెరిగింది, మంచిగా పెరిగింది. ఇప్పుడు రేపు అందుకని ఇంకా ఈ రేపో ఎల్లుండో కోస్తారంట చెప్పారు మా వాళ్ళు. ఇక చూడండి ఇదంతా పాలకూర, ఎంత పెరిగింది ఇప్పుడు. ఆల్రెడీ సంచులు అన్ని పెట్టుకొని ఉన్నారు, ఇవన్నీ పెరిగినాయి కోస్తాము. ఇగో కోసినాం కదా, ఇగో కోసినాం, మళ్ళీ ఇవి మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇక ఊకే వస్తూనే ఉంటాయి, ఇక ఎప్పుడు ఇక కోసిన కొద్ది వస్తూనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఇవాళ సాయంత్రం కోస్తారనుకుంటా, కోసేసి మార్కెట్కి తీసుకెళ్ళిపోయి అమ్ముకొస్తాం. ఇక చెప్పు రస్మాది, కోసినా కూడా ఇక మళ్ళీ పెరిగింది చూడండి. ఇదేమో తోటకూర, ఇక చూడండి తోటకూర మొలవలేదు, వాళ్ళు వేసారు కానీ మొలవలే. ఇదంతా తోటకూర ఫ్రెండ్స్, తోటకూర అలికినాం కానీ మొలవలే, అంతా గట్ల అయిపోయిందావు. ఎందుకో ఏమో తెలియదు, ఇక అంతా తీసేసినాము. ఇది కూడా తీసేస్తారనుకుంటావు, ఎరువులు వేసిర్రు. ఇక అక్కడ ఇంకా ఇంకా వేరే వేరే కూడా వేసిర్రు. ఆడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అగో, ఆడ అక్కడ నుంచి ఆ చెట్టు దాకా అదంతా వేస్తూనే ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు క్లోజ్ చేస్తా. ఇక చూడండి అక్కడ అక్కడ దాకా అదంతా అదంతా అట్లా అని అదంతా వేసుకుంటా కూర్చుంటాం, ఓకేనా. ఇక ఇదైతే కోసినాం ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ ఎదుగుతుంది. మళ్ళీ ఎదిగినాక మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ కోస్తాం, మళ్ళీ కోసి మళ్ళీ మళ్ళీ మార్కెట్, మళ్ళీ మార్కెట్. ఇంకా కోసినాం కదా, 10 రోజులు అవుతుంది కోసి, మళ్ళీ అక్కడక్కడక్కడక్కడ మొలుస్తుంది. మళ్ళీ నీళ్ళు పెట్టిన కొద్ది మళ్ళీ మొలుస్తుంది. ఇంకో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ ఈ కూరనే, డైరెక్ట్ కూరనే. ఇక ఇప్పుడు ఇది కూర డైరెక్ట్ కోయడమే, మంచిగా కోసి చిన్న చిన్న కట్టలు కట్టి మార్కెట్కి తీసుకెళ్ళిపోయి అమ్ముకోవడమే. ఇక నీళ్ళు పెట్టలేదు, నీళ్ళు పెట్టాలి కావాలని పెట్టలేదు, కోస్తారంట, కోస్తారంట. ఆగు అక్కడే ఉంది స్మైలీ, అంత ఆగం ఆగం చేస్తున్నది ఎందుకో. ఇంకో ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది కోయడానికి రెడీ ఉంది.
సాయంత్రం అన్నా రేపన్నా కోస్తాం అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, అదైతే కోసినాం, కోసింది చూస్తున్నారు కదా. ఇక పెద్ద పెద్ద ఉన్నదేమో కొయ్యాలి, చిన్న చిన్నదేమో ఆల్రెడీ కోసేసినాం. ఆల్రెడీ కోసేసి మార్కెట్కి వెళ్ళిపోయి తీసుకెళ్తున్నాం. ఎంత చల్ల గాలేసం తెలుసా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంకా ఇది అంతా పెరిగింది పెరిగింది కానీ కొయ్యలే మేము, కొయ్యాలి ఇప్పుడు. ఎందుకంటే పని వాళ్ళు దొరకట్లేదు, పని వాళ్ళు దొరకదు. ఆ స్మైలీ మాట్లాడుతున్నారు, మంచి నిద్ర, ఇంకోటేమో మంచి ఆట. ఇక్కడ నచ్చింది ఏంటంటే గది ఉంది, ఇక్కడ చెరువు, అక్కడ అది నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టయితే ఇదేంటి తెలుసా, పుదీనాకు. పుదీనా చెట్టు చూడండి, పుదీనా చెట్టు ఆల్మోస్ట్ 15 రోజులకు ఎక్కువ అయిపోయింది ఇది కోసేసి. అవి కూడా నల్ల నల్లగా కొద్దిగా పచ్చగా లేకుండా నల్ల నల్ల కనబడుతుంది చూసారా, అదేమో 4 రోజులు అయిపోయింది. స్మెల్ అట మస్తు వస్తుందంట. ఈ పుదీనా చెట్టు కోసి 15 రోజులు అయిపోయింది, కడుక్కొని తినాలి. 15 రోజులు అయిపోయింది, అదేమో మొన్ననే కోసినాం, కోస్తే అట్లా అయిపోయింది. అదేమవుతుంది అంటే మళ్ళీ ఇట్లా పెరుగుతుంది, 10 రోజులకు 15 రోజులకు మళ్ళీ ఇట్లా పెరుగుతుంది. పెరిగేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ కోయడం. ఇగో చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద ఉందో ఫ్రెండ్స్, అక్కడ పెద్ద పెద్ద ఉంది చూసారా. అదంతా ఇప్పుడు కొయ్యాలి, ఇప్పుడు మేము కోయడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు కొయ్యాలి, మనుషులు లేక ఎవరు దొరుకుతలేరు కాబట్టి కోస్తలేమన్నట్టు. ఇప్పుడు అదంతా కొయ్యాలి యాక్చువల్లీ. ఇదైతే ఇప్పుడు కొయ్యం, ఇది లేటెస్ట్ కోసింది. అదైతే కొయ్యడానికి రెడీ ఉంది చూడండి. ఎంత ఆ దానికి దీనికి డిఫరెంట్ మీకు కనబడుతుంది కదా చూడండి. ఇగో గడ్డి అయితే బాగా మలుస్తుంది ఫ్రెండ్స్, ఎంత చూడండి. ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇగో అట్లా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది చూడండి. మీరే చూసినట్టయితే రేపన్నా ఇలా సాయంత్రం అన్న కోసలే వస్తారు. అయితే నేను రేపు మళ్ళీ డాడీ తీసుకొస్తా, మళ్ళీ అక్క డాడీ వస్తాం కావచ్చు చూడండి. ఇదైతే ఇది ఇంకా పెద్దగానే పెరిగింది. Thank you.
మరి అట్లనే ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు వస్తున్న మీరు ఇంకా ఇక్కడ ఇప్పుడైతే చూస్తున్నారు కదా అక్కడ దాకా ఇందాకనే అక్కడ నుంచి తీసినాం కదా ఇప్పుడేమో ఇక్కడ నుంచి ఈ దీంట్లో నుంచి తీస్తున్నాము ఇప్పుడు కోయనికి రెడీ ఉంది ప్లస్ ఇంకా కోసింది కూడా రెడీ ఉంది ఎక్కడైతే స్మైలీ టైర్డ్ అయిపోయింది బాగా గుట్టిగానే నిల్చోనికే టైర్డ్ అయిపోయింది ఇగో ఇక్కడ కూడా కోసి ఎండ కూడా ఫుల్ వస్తుంది ఎండ వచ్చినంత మాత్రాన మనం మన పనులు మనం చేసుకోకుంటున్నాం కదా ఇగో ఇక్కడ కూడా రెడీ ఉంది కొయ్యనికి రెడీ అంటే రెడీ ఉంది కొయ్యాలి కొన్ని కోసినాం కొన్ని అయితే కోసినాం ఆల్రెడీ మేము ఇగో కొన్ని కోసినాం కోసి 10 రోజులు అవుతుంది ఇగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ చెట్టును అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా గుర్తొచ్చి ఉండాలి చెట్టు ఇంత పెద్ద చెట్టును కట్ చేసేసారు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర మర్రి ఊడలు చెప్పు స్మైలీ ఏమైందా ఆ ఊడలు ఉయ్యాలలాగా గిట్ల కట్టామన్నట్టు అవి దాని మీద కూర్చొని ఊగేవాళ్ళం మస్తు ఊగేవాళ్ళం లక్కీ స్మైలీ నేను ముగ్గురం వచ్చి లాస్ట్ టైం లాస్ట్ వీడియోలు చూడండి మీరు ఎంత మంచి ఊగామో టిక్ టాక్ లో కూడా ఉన్నాయి చూడండి అక్కడ వెళ్ళి కూడా చూడొచ్చు వర్మ బ్లాక్స్ లో కూడా పెట్టాము స్మైలీ వర్మ బ్లాక్స్ లో కూడా పెట్టాము ఎంత బాగా ఊగా ఎంత మంచిగా ఊగామంటే చాలా చాలా ఊగాము అక్కడ మర్రి ఎంత మంచి చెట్టును కొట్టేశారు ఎందుకంటే ఊకి అడ్డం వస్తుందని కట్ చేశారు యాక్చువల్లీ మర్రి చెట్టు చాలా పెద్ద ఉంది దాని నీడ ప్లస్ దాని నీడ నుండి ఆ చెట్టుకున్న అది వాటరు బాగా గుంజుకుంటుంది మా దాని మా వాటర్ అన్నీ అదే గుంజుకుంటుంది ప్లస్ నడు ప్లస్ మళ్ళీ నీడ మొత్తం ఆక్రమించుకొని దాని కింద ఉన్న దాని కింద ఏమో అవి కొంగలు ఉన్నాయి సప్పడాకుండు దాని కింద ఏము పంటలు వండుతలేవు చూడండి ఫ్రెండ్స్ ఎంత మొత్తం పక్షులు ఎట్లా పోతున్నాయి కొంగలు పోతున్నాయి మా సౌండ్ విని మేము వరుతున్నామేమో వెళ్ళిపోయినాయి ఒక్కడ ఆలుతున్నాయి అవి ఇగో ఇది అంత ఉండే ఇగో ఇంత పెద్ద చెట్టు తెలుసా తెలుసా తెలియదు ఎందుకంటే ఇది అంత పెద్ద చెట్టు ఇగో ఇప్పుడు ఇది మాడి చెట్టు కూడా ఉంది దానికి కూడా మాడికాయలు కాస్తలేవు అది ఎండిపోయింది గొడ్డు చెట్టు అనుకుంటా అది కూడా కొట్టేస్తారనుకుంటా నెక్స్ట్ ఇప్పుడు ఈ సమ్మర్లో కొట్టేస్తారనుకుంటా ఎందుకంటే చాలా అసలు కాయలు కాస్తలేదు నడి పొలంలో ఉంది పొలం చేయకుండా చాలా చూడండి ఇంకా అక్కడ చాలా ఉన్నాయి కానీ అవి చేస్తలేము వాటర్ ఎక్కువ ఉండి అది ఇది ఉండితోటి చేస్తలేము ఇదే చేస్తలేము ఇంకా అక్కడ దాకా ఏడ చేస్తాం అందుకని ఏమైంది చీమ గుట్టిందంట స్మైలీకి చీమ గుట్టిందంట ఇగో ఇది బెదురు పెట్టాము అట్లా చీమ గుట్టిందని వెళ్ళిపోతుంది స్మైలీ ఇక మేము కూడా వెళ్ళిపోతాం ఇక బాగా సేపు అవుతుంది చాలా సేపు అవుతుంది ఇలాగూ వీలైనంత పాటలు వేసి పెడతాము చెప్పు ఇక్కడికి రా స్మైలీ ఇక్కడికి రా ఇగో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్ కీ